ఫస్ట్ ఈ విధంగా 3 సర్కిల్స్ని డ్రా చేసుకోవాలి. తర్వాత రెడ్ కలర్ యాంకర్ కాటన్ థ్రెడ్ని ఈ సర్కిల్ యొక్క మిడిల్లోంచి పైకి తీసుకుని సర్కిల్ యొక్క అవుట్లైన్ మీద నీడిల్ని కిందకి దించేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 or 7 లైన్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా లైన్స్ అన్ని కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు 2 వరుసల రెడ్ కలర్ యాంకర్ కాటన్ థ్రెడ్ని తీసుకుని మళ్ళీ సర్కిల్ యొక్క మిడిల్లోంచి నీడిల్ని పైకి తీసుకుని మనం వేసుకున్న ఈ లైన్స్ అన్నిటికీ కూడా ఆల్టర్నేటివ్గా ఒక లైన్కి పైనుంచి ఇంకొక లైన్కి కింద నుంచి నీడిల్ని తీసుకుంటూ మొత్తం అంతా కూడా ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా మనం వేసుకున్న లైన్స్ అన్ని ఫిల్ అయ్యే వరకు కూడా అల్లుకోవాలి. ఈ విధంగా సర్కిల్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నీడిల్ని కిందకు దించుకుని ముడివేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇక్కడ డ్రా చేసుకున్న 3 సర్కిల్స్ని కూడా ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 సర్కిల్స్ని రెడ్ కలర్ థ్రెడ్తో అండ్ 1 సర్కిల్ని గ్రే కలర్ థ్రెడ్తో ఫిల్ చేసుకుంటున్నాను. మీకు కావాల్సిన కలర్స్ని సెలెక్ట్ చేసుకుని వీటిని ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ ఫ్లవర్ సైజును కూడా మీరు కావాలనుకుంటే పెద్దగా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా స్మాల్గా సర్కిల్ని డ్రా చేసుకుంటే స్మాల్ ఫ్లవర్స్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్లవర్స్కి మధ్యలో ఉన్న గ్యాప్ని కూడా ఫిల్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ గ్రే కలర్ యాంకర్ కాటన్ థ్రెడ్ని విధంగా పైకి తీసుకుని లేజీ డేజీ స్టిచ్ని వేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా చైన్ స్టిచ్ని వేసుకుని తర్వాత నీడిల్ని కిందకు దించేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా 3 లేజీ డేజీ స్టిచెస్ని వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి మధ్యలో ఉన్న గ్యాప్స్ని కూడా ఫిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ లేజీ డేజీ స్టిచ్కి మిడిల్లోంచి నీడిల్ని పైకి తీసుకుని పైన కార్నర్లో నీడిల్ని కిందకు దించేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్నిటినీ కూడా ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్లవర్స్కి మధ్యలో బీడ్స్ని కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని 4 mm గోల్డ్ బీడ్ని ఎక్కించుకుని నీడిల్ని కిందకు దించేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్ని ఫ్లవర్స్కి మధ్యలో గోల్డ్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. కంప్లీట్గా కుట్టడం అయిపోయిన తర్వాత బుటీ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఈ బుటీస్ని మీరు ఆల్ ఓవర్ ద బ్లౌజ్కి కానీ, డ్రెస్సెస్కి యోక్ పార్ట్లో కానీ, లేదంటే శారీస్కి మధ్యలో బుటీస్గా కూడా వేసుకోవచ్చు. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ బుటీ వర్క్ని ఏ విధంగా వర్క్ చేసుకోవాలో. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.